ఆంధ్రప్రదేశ్ లో నీకు ఒక్కడికైనా అయ్యింది డబ్బులు? అందరికి వెయ్యాలా? మరి ఏం భాష మాట్లాడుతున్నావు? వెయ్యాలా? డబ్బులు వేయితే కుదురుద్ది అని మాట్లాడాలి కానీ ఆరు వాటి ఈడు వాటి ఈడు ఆరు పంచు ఏంటి భాష ఏంట్రా నీది? భాష సాతికి మాట్లాడు, తప్పేముంది దాంట్లో? నీకు డబ్బులు రావాలి, బాగా మాట్లాడు. డబ్బుల గురించి మాట్లాడింది నేను. ఏం మాట్లాడావు? ఆడు బంచు ఈడు పంచు సారా పంచు ఇసుక పంచు అంటూ ఏం పంచు? నేను పంచు చూడరాదు, నువ్వే పెట్టుకొని చూడరాదు. నేను వీడియో నువ్వే పెట్టుకొని చూడు. ఏంటంటే నువ్వు మాట్లాడింది నువ్వు పెట్టుకొని చూడు. నేను పెట్టుకొని చూసాలే, చూసా ఇప్పుడు నేను పెట్టుకొని చూసా. నేను 100 రూపాయలు కోట 200 చేశారన్న. వాపులో కొట్టుకొచ్చి ఇసుక పంచు అమ్ము అని చెప్తున్నావు. నీ నీ కెపాసిటీకి మళ్ళీ ఆయన్ని విమర్శిస్తున్నావు. సీఎంనే జగన్మోహన్ రెడ్డి సీట్లో కూర్చొని సీట్లో దిగిపోవాలా జగన్మోహన్ రెడ్డి? నిన్ను ఒట్టు నువ్వు అమ్ముకుంటే ప్రైవేట్ కేవుడన్న వద్దన్నా. ప్రైవేట్ కేనండి అమ్ముకుందని మిల్లికేనండి. మరి ఎవడు నా గుండెగాని అడిగింది? నిన్ను ఆడే అడుగు, నువ్వు నీ కాట వేసిన వాడిని అడుగు. నా కాట వేసిన వాడిని అడిగా నేను యాడ్ కొట్టి అడుగు. లేకపోతే ఎవడు మట్టుకుంటానికి వేసిండు? వాడు ఎందుకు వేసిండు? ఏమారండి ఎందుకు వేసిండు? ఆయన అడుగు నువ్వు. మరి నేను ఆయన అడిగా, నిన్ను అడగలేదు కండి. వీడియో పెట్టి ఆడు ఇస్తా ఈడి చూడు. కాదా మాట్లాడటంలో సబ్జెక్ట్ ఉండి మాట్లాడుకో, తప్పు లేదు. నేను సబ్జెక్ట్ మాట్లాడానండి, తప్పేం మాట్లాడలేదండి. ఏది ఇసుక సారా పంచు కోటాలు కొట్టుకొని డబ్బులు ఆపడం? నేను 3000కి వచ్చి ఇసుకేమో 15 ఏళ్ళు అయింది. అయ్యింది అయ్యింది. మరి అదే అదే ఇదే ఏదండి అవినీతి అంటే? ఏది దోసుకోవటం? నీ అమ్మ దోసుకోవటం బెట్ట. మీరు దోసుకున్న దానికన్నా ఎవడు ఎక్కువ దోసుకుంటా? సూపిద్ది కానీ ఇద్దరం కూర్చున్నాం, ఆడ కూర్చున్నామా? ఎవడు రాండి, నేనేం దోసుకున్నాను రాండి. సూపిద్ది కాని నువ్వేంటి? నువ్వు దోసుకోవాలా నేను దోసుకోవాలా? మరి నేను దోసుకున్నానని చూస్తున్నారు మీరు. ఎవరో గవర్నమెంట్ గురించి విమర్శిస్తున్నావు నువ్వు? నీ దా స్థాయిలో విమర్శిస్తున్నా, అసలు నీ స్థాయి మించి విమర్శిస్తున్నావు నువ్వు. నీ స్థాయిలో మాట్లాడుకో. నీ ఒడ్డు డబ్బులు రాలేదనో లేకపోతే ఇంకోటేనో ఇసుక డబ్బులు ఇవన్నీ నీకెందుకు? నీ డబ్బుల్లో తప్పు లేదు. నువ్వు మా మాట్లాడుకోవటంలో నేనేం మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడుతున్నారా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఇసుక పట్ల డబ్బులు ఇసుక వాగులో వచ్చింది బంచు. గవర్నమెంట్ ఆ రోజు గవర్నమెంట్ అది, ఈ రోజు గవర్నమెంట్ ఇది. నీకేమన్నా కావాలంటే చూసుకో. నువ్వు ఓట్ లేకుండా ఆపు జనాన్ని, నీ గవర్నమెంట్ వస్తుంది. మాటలో మాట్లాడే ముందు ఆలోచించాలి. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడతారు, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమని మాట్లాడతారు? ఎవడో మాట్లాడాలి నీకు లాగెట్టా? నీకు ఆంధ్రప్రదేశ్ మొత్తం వేయాల ఒడ్లు, నీకు ఒక్కడికే వేయాల్సింది కావు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది ఒడ్లు వేయాలండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎవడో మాట్లాడలేదే ఆంధ్రప్రదేశ్ లో? నువ్వు ఒక్కడే కోర్టు గారు మాట్లాడటానికి నాటి మొన్న కొనలేదుగా, మొన్న డబ్బులు ఇవ్వలేదు, ఇంతలోనే నారెందుకు పోయి ఆగపోయావా? లేనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు అందరు పోతారా నారు పోసి అందరు మాట్లాడుకోండి. నువ్వు ఒక్కడ మాట్లాడతాయి ఎవడు? అందరు మాట్లాడేది నాకు డబ్బులు అవసరం, నేను మాట్లాడా. నా డబ్బులు నేను అడిగా? నీ డబ్బులు అడగలా. దాంట్లో ఒడ్లు వేసారండి, ధర్మంగా మాకు ఒడ్లు ఇస్తే మేము మళ్ళీ పంట వేసుకుంటామండి. మా ఒడ్లు ఇన్ని రకాలు ఇబ్బంది పెట్టారండి. ఇప్పుడు రైతు పరిస్థితి ఇదే అండి. ఆయన మాట్లాడు తప్పలేదు. సారా కృష్ణ ప్రసాద్ ఇసుక 15000 చేశారు, ఇవన్నీ నీకెందుకు? ఇది ఇది రైతులకి సంబంధించింది ఏమన్నా? రైతులకి సంబంధించింది ఏమన్నా ఇది? ఒడ్ల డబ్బులు అడగటం మేము సపోర్ట్ చేసేవాళ్ళం నీకు. 100 రూపాయలు క్వార్టర్ అయింది, 200 ఇప్పుడు 200 తాగొద్దని చెప్తున్నావు. నిన్ను నీకెందుకు కూడా తాగేవాడు కడతారు తాళపండు. తాగొద్దని చెప్తున్నా ఆయన, తాగొద్దురా బాబు. తాగి నాశనం అవుతున్నారు. 200 అయితే ఒక అంశ తాగి మేలకొండ ఉంటాడని చెప్తుండు. అదే నీకెందుకు 200? నిన్న కొనుక్కోమన్నా 200 అయితే డబ్బులు డబ్బులు ఎక్కువ రావన్నమాట. అటైతే అది నిన్న ఎవడన్నా కొనుక్కోమన్నా? అంటే ఒకరు కొనుక్కొని తాగితేనే తాగుతామండి, లేకపోతే మరి అంతేగా. నిన్న ఎవడన్నా కొనుక్కో, 200 అయింది మానేయి. అది తాగపోతే సావడగా తాగపోతే అలవాటు ఉండేవాడు. ఇప్పుడు ఆర్బీకి వచ్చిన వాడు సాయంత్రం తాగ. చాలా మంది ఉన్నారు తాగని వాళ్ళు, చాలా మంది తాగేవాళ్ళు ఉన్నారు. కోటి రూపాయలు అయినా తాగేవాడు ఉండవు. కొలెత్తిన వాడు కొలెత్తిన వాడు పనులు చేసుకుంటుండో. అదేలే నువ్వు ఒక్కడేనా నాగలూరులో?
ఎవడో మాట్లాడుకోండా అంతలా పోటుగాడుగా ఇక నాగలూరులో నువ్వు ఇప్పుడు మరి రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు మరి మీరు ఒక్కలే మాట్లాడుతున్నారు అందరూ నీ వీడియో మాట్లాడుతుంది నువ్వు నువ్వు మాట్లాడే వీడియో చూసి ఎవరికైనా ఏంటి అంత పోటుగాడు ఏమన్నా మరి నా డబ్బులు ఏంటి నేను డబ్బులు నీ డబ్బులు ఎవరికి తెలిసి ఓటు అసలు గవర్నమెంట్ ఏమిలే నీ ఒడ్డు అసలు గవర్నమెంట్ నీ ఒడ్డు పలానాడికి వేసాను అని తీసురా మా గవర్నమెంట్ వేస్తే నీకు డబ్బులు ఇప్పుడు కడతాడుకో నువ్వు వేసిన అడుగు ప్రైవేట్ వాడికి వేసిన అడిగా నేను ఆయన అడుగు ఆడు ఎందుకు ఇవ్వాలి ఇవ్వనాడు నీ దగ్గర 1100 కేసి 1400 అమ్ము నీకు డబ్బులు ఇవ్వకుండా 300 లాభం అదే మరి అసలు ఎవడు అనేది ఏంటి అనేది తెలియట్లేదుగా ఆయన అడుగు నువ్వు వేసిన అడుగు మరి మీ గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి వెళ్తాయి అబ్బాయి గవర్నమెంట్ కి వెళ్ళి తప్పు లేదు నీ దగ్గర 1100 వేసిండు వాడు 1400 అమ్ము 300 లాభం తీసుకోండి నీ ఒక్క బస్తాకి గవర్నమెంట్ తో పని ఏంటి నీకు డబ్బులు కట్టాను కాడు ఇప్పుడు మరి గవర్నమెంట్ తో పని ఏంటి మరి నాకు అది అర్థం కాలేదు అడిగానండి అడిగితే నీ మీరు రైతు భరోసా కేంద్రంలో కాగితాలు ఇచ్చారు కదా రైతు భరోసా కేంద్రంలో నువ్వు నువ్వు కాటా వేస్తే నాకు కాటా వేస్తే రైతు భరోసా కేంద్రానికి సంబంధం ఏంటి ఆడ కాగితాలు ఇవ్వన్నారు కాగితాలు ఇస్తే ఎవరు ఇవ్వన్నారు ఆడెవడో ప్రైవేట్ కేసు 300 రూపాయలు నీ దగ్గర నిన్ను గవర్నమెంట్ కేసానని చెప్పడం ఏంటి ఆయన గవర్నమెంట్ కి మీకు ఎక్కడ రైతు భరోసా నువ్వు 300 దగ్గర నేను గవర్నమెంట్ తో పని ఏంటి నువ్వు కడతావా సస్తావా అని కూర్చో నువ్వు నువ్వు వేయలేదుగా నేను మామూలుగా ఆయన దూలే మాట్లాడి ఆయన ఆయనే మాట్లాడు ఆయనతో మాట్లాడు తప్పలేదు దానికి మిల్లోళ్ళు మేము కొట్టేసాం మీకు వచ్చేస్తే చూడండి అన్నారు ఏంటంటే ఇంకా రాలేదు ఇంకా రాలేదండి మీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ దగ్గర నుంచి మీకు వస్తాయి అన్నారు గవర్నమెంట్ కి నువ్వు వేయలేదు కదా చిన్న నువ్వు వేస్తే తప్పు లేదు ఆడెవరికి 300 అని అడుగుతున్నావు నువ్వు వేసిన అడుగు నీ దగ్గర 300 తీసుకోండి అతను అతను అడుగు తప్పేమో నేను అతనే మరి ఎవరు 200 పంచుకోవడం కుదరదా అని చెప్తున్నావు నువ్వు ఎందుకు వేసి 1100 నేను మాట్లాడేసుకున్నా నేను మాట్లాడే నా చేతికి ఆయన అడుగు అడిగానండి అడిగితే ఎవరికి సంబంధం నాకు వేసిన ఓటు ఎవరికి సంబంధం గవర్నమెంట్ కొట్టానండో నీవు వాడు మూడు నీ ద్వారా డబ్బులు వేసి ప్రైవేట్ కి ఎత్తి మిల్లోని యాడ్ చేయటం ఏంటి మరి మిల్లోని అడుగు మరి ఏం చేశారు ఎట్ గవర్నమెంట్ కి వచ్చినాయో అడుగు గవర్నమెంట్ కే వచ్చినాయి నీ భాషలోనే గవర్నమెంట్ కే వచ్చినాయి తప్పు లేదు నీ దగ్గర ఇతను ఎందుకు వేసుకుంటున్నా మధ్యవర్తిగా గవర్నమెంట్ వేసుకోకుండా ముందు ఇక్కడ ఎవడు ఇట్లా నెల ఉండే వడ్డేడా చెయ్యిపోతే వేసిన అడగాలిగా నెల ఉన్నా రెండేళ్ళున్నా ఇప్పుడు నెల ఉన్నప్పుడు గవర్నమెంట్ కాకుండా మనం మాట్లాడుతూ మళ్ళీ గవర్నమెంట్ కాలేటెళ్ళి మాకు అర్థం కావట్లేదు అడుగు నువ్వు ఎందుకు వేసివు గవర్నమెంట్ కి 1100 మేము అమ్మాము నువ్వు గవర్నమెంట్ కి ఇచ్చుకోండి మమ్మల్ని అంటే అని అడుగు అడిగామండి అడిగాం అడిగితే మీ గవర్నమెంట్ కొట్టిన కాగితాలు రైతు భరోసా కేంద్రంలో ఇచ్చారుగా రైతు భరోసా కేంద్రంలో ఇస్తే నువ్వు మమ్మల్ని విమర్శించడం ఏంటి 200 ఆ రైతు ఆయన నువ్వు ప్రైవేట్ వాడు చెప్తే ఎన్నో కదా వాడు ఎవరితో వేసావు కదా ఇప్పుడు మీరేం నా దగ్గర వేసుకోవాలి మీ పేరేం చెప్పలేదుగా నేను నా పేరేంటి నీ పేరేంటి నువ్వు అందరినీ అన్నావుగా ఎవరిని 200 పంచుకోవటం వాటాలు కుదరక మా డబ్బులు ఆపారా అని అడుగుతున్నావు నువ్వు అంతేగాని రైతు బాధ నువ్వు మాట్లాడటానికి అర్హుడు కాదు దీనిలో నువ్వు ప్రైవేట్ వ్యక్తి కేసు ఇప్పుడు రైతులు 250 ఉన్నారు మా ఊళ్ళో ఎంతమంది ఎంత బాధపడుతున్నారు బాధపడితే అడుగుతాం ఇప్పుడు 250 రైతులు బాధపడుతున్నాం మేము డబ్బులు లేకపోడు 250 మాట్లాడినా మాట్లాడలేదే ఈ భాష ఒకటే మాట్లాడేవి ఈ భాష అవసరం అయితే రోడ్డు మీద కూర్చో ఏమంటే మేము నాటు వేస్తాను మాకు డబ్బులు కొట్టలేదు మీద అని రోడ్డు మీద కూర్చొని ఏర్పాటు చేయి అంతేగాని నువ్వు ఏదో ఊరికి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరు కూర్చో మీరు 250 మందిని కూర్చోబెట్టు కూర్చొని మా మేము మేము వేయలే పంట మండిలేకపోతున్నాము మా పరిస్థితి ఇది అడుగు తప్పేమో దానికి కూర్చోవాలన్నా నువ్వు మీ ఊళ్ళోనే కూర్చో మా ఒడ్డు ఎందుకు వేసారు మా డబ్బులు ఎందుకు ఇవ్వరు అని మేము మళ్ళీ పంట వేస్తున్నాం మా పరిస్థితి ఏంటి మా ఊళ్ళో కూర్చోవాలన్నా ఏంటంటే రోడ్డు మీద ఏడు కూర్చుంటాం రోడ్డు మీద అటు కూర్చోడం రోడ్డు మీద కూర్చో ఏం చేస్తాం డబ్బులకి